పోలీసులు కూడా ప్రధానంగా అధికార పార్టీకి కొమ్ముగా వస్తున్నట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది ఎందుకు ప్రతిపక్షాలకు ధర్నా కావచ్చు నిరసనకు ఎందుకు వీళ్ళ సమయాన్ని కేటాయించట్లేదు ఇక్కడ పోలీసులు ఎక్కువ మెజారిటీ శాతం నేను అందరిని అనలేను కానీ పోలీసులు మెజారిటీగా అధికార పార్టీకి మొత్తం కూడా వాళ్ళకు వాళ్ళ ఆదేశాలే వాళ్ళకు అమలైనవి నిజంగా చట్ట ప్రకారంగా ల్యాండ్ ఆర్డర్ ప్రకారంగా పోలీసులు వెళ్తే మాకు ఏ ఇబ్బంది లేదు కానీ నిన్న మేం చేయడము వాళ్ళు ఏంటంటే ఇబ్బందికరంగా ప్రజా జీవనానికి ఇబ్బంది పలుకుతుంది మీరు రోడ్ల మీద నిరసన తెలియజేసేది హక్కు లేదని చెప్పారు ఉదాహరణకి నేను ఇక్కడ ఇక్కడ పోలీసు డిపార్ట్మెంట్ పెద్దలు కావచ్చు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కానీ వారందరూ మీరు దయచేసి గమనించాలి మీరు బీజేపీ పార్టీ గ్యాస్ రేట్లు పెరిగిందని మీరు నడి రోడ్డు మీద తెలంగాణ రాష్ట్ర మొత్తం మీద కూడా మీరు నడి రోడ్ల మీద టెంట్లు వేసి దాదాపు బహిరంగ సభలు పెట్టారు మరి అది ఎట్లా చట్టం మేము రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తాము మాకు పర్మిషన్ లేదంటారు ప్రజలకు ఇబ్బంది కలుగుదంటారు మరి మీరు గ్యాసు ధరలు బీజేపీ పెంచిందని మీరు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపును అమలు చేసే భాగంలో రోడ్ల మీద టెంట్లు వేసి గంటల తరబడి మీరు దీక్షలు చేశారు దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది కానీ వాళ్ళు చెప్పరు ఎందుకంటే వాళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా చట్టం వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి వాళ్ళు నిర్వహించుకుంటున్నారు ఇక ప్రశ్నించేటువంటి గొంతులు ఎవరు రోడ్డు మీదకి వచ్చినా కూడా పూర్తి నిర్బంధం పెట్టి వందలాది మంది పోలీసులతోటి తిరుమలగిరి ఎక్స్ రోడ్కి వచ్చి కనీసం నిరసన తెలియజేయకుండా చేయాలని వాళ్ళు ఎంత కుట్రలు పనినా కూడా అఖిలపక్ష సమావేశం వందకు వంద శాతం నిన్న సక్సెస్ చేసి తీరినవాది తెలంగాణ సమాజం మొత్తం గమనించింది నిన్న మొత్తం యావత్తు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తిరుమలగిరి తుంగతుర్త వైపు చూసింది అఖిలపక్షాలు మొత్తం పోయినాం ఖచ్చితంగా మా నిరసన తెలియజేసినాం మేము మాట్లాడుకునే విషయం సమాజాన్ని చెప్పినాం పోలీస్ స్టేషన్ పోతే అక్కడి నుంచి మళ్ళీ ర్యాలకు వచ్చినాం అంబేద్కర్ గారికి పూలే గారికి మేము ఖచ్చితంగా దండలేసినాం మా భవిష్యత్ కార్యాచరణకు కూడా మళ్ళీ ఈరోజు సమావేశమైన ముఖ్యంగా ఇక్కడ నేను ఈ తుంగతుర్తి తిరుమలగిరి మండలం ఉన్నటువంటి ముఖ్యంగా నేను మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పిస్గా ఒక జిల్లా ఇన్ఛార్జిగా నా మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన సోదరులకు నాదొక విజ్ఞప్తి నేనేం చెప్తున్నానంటే ఇక్కడ గాదర్ కిషోర్ కుమార్ గారు వచ్చిన తర్వాత కేవలం మాదిక సామాజిక వర్గం మీదనే భౌతిక దాడులు కొనసాగుతున్నాయి మీరు పరిశీలించి చూడండి నాడు పాల్వే నాగేశ్ మీద కావచ్చు తుంగతుర్తుల సాయిబాబా మీద కావచ్చు నిన్న జరిగిన యుగేందర్ మీద కావచ్చు ఎవరైతే ఇక్కడ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేవలం మా వాళ్ళ మీద చిన్న చిన్న ఆశలు పెట్టి ప్రలోభాలు పెట్టి ఏదో ఒక ఆశ చెప్పి ఇక్కడ మా కన్నును మా ఏళ్ళతో పడిపిస్తున్నారు అధికారము ఎమ్మెల్యేలు ఎప్పుడు శాశ్వతం కాదు ఈ నియోజకవర్గంలో పుట్టి నియోజకవర్గంలో పెరిగినాం భవిష్యత్తులో మనం అంతా ఒక సామాజిక వర్గాన్ని చెందిన వాళ్ళం మనం మనమే కొట్టుకోవడం మా మీద మామే మా మమ్మల్ని దాడి చేపించే కొత్త సంస్కృతికి తెరలేపిండు గతంలో బయట జిల్లాలో బయట మండలాలు ఉండే తిరుమలగిరిలో ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు కూడా కేవలం ఎలక్షన్లో మాత్రమే ప్రచారం చేసుకుంటారు తప్ప వాళ్ళంతా కలిసి ఉంటారు అలాంటి తిరుమలగిరి మండలంలో కేవలం రాజకీయాలు కలుషితం అయిపోయినాయి ఇక్కడ మొత్తం ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు ఇక్కడ కిషోర్ గారు తెరలేపిండు మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి టీఆర్ఎస్లో ఉన్న నా ఆత్మీయ సోదరులారా మీరు గమనించండి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మాదిగ జాతిని మనం వేరుగా చూడలేము మాదిగా జాతి మాదిగ జాతి అస్తిత్వానికి ఆత్మగౌరవానికి ప్రతీక ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ నా కొడుకులు అన్న తర్వాత మీరు గాదర్ కిషోర్ కుమార్ గారు ఎంత విషం జిమ్మిండో మాదిగ జాతి మీద మీరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి నేను గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఒక కీలకమైన బాధ్యతలు ఉన్నా కానీ ఎన్నడూ కూడా గాదర్ కిషోర్ కుమార్ మీద ఒక్క పేపర్ స్టేట్మెంట్ కూడా వేయలే ఎందుకంటే సామాజిక ఉద్యమాలు మేము స్టేట్ కమిటీ ఇచ్చిన ప్రతి అంశాన్ని మేము ఇక్కడ తీసుకుపోతున్నాం తప్ప మీరు ఎప్పుడైతే నా కొడుకులు అనే పదాన్ని ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ అఖిలపక్షం కానీ వామపక్షాలు కానీ సామాజిక ఉద్యమాలను కానీ ఈ ఉద్యమాలు చేసే నా కొడుకులు అన్నప్పుడు మా మనోలు దెబ్బతిని మాకు ఆకలి కంటే ఆత్మగౌరవం ముఖ్యం ఆత్మగౌరవం కోసమే ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేస్తున్నావు కాబట్టి గాదర్ కిషోర్ కుమారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నా నీకు దళితుల పట్ల ప్రేమ ఉన్నా మీరు మొన్న బండరావరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా మీరు మాట్లాడినారు మీరు మొదగాలు తిరుమలగిరిలో మాట్లాడిన మాటలు బండరావరంలో మాట్లాడిన మాట్లాడు సేమ్ రెండు వీడియోలు పెట్టి చూడండి ఆయన ఏమంటాడు అంటే నేను వాళ్ళ కొడుకులకు కొడుకులకు ఇచ్చిన అనుకున్న ఉపకులాలకు ఇచ్చిన నేను ఎవరిని ఇబ్బంది పట్టలేదు ఒకవేళ మీరు నేను ఆ మాటలు కనుక మీకు తప్ప ఇబ్బంది అనిపిస్తే విషయాన్ని పక్కకు పెట్టమంటుండు పక్కకు పెట్టేది కాదు మీరు వాక్యాలు వెనక్కి తీసుకుంటే నాకు ప్రకటన రావాలి మీ మనోభావాలు గారికి ఏమన్నా ఇబ్బంది పడితే క్షమించమన్న మాటలు ఈ మాటలు మాట్లాడడానికి కూడా గాదర్ కిషోర్మర్ గారికి మనసు పట్టలే కాబట్టి ఇక్కడ మా ఆత్మగౌరవానికి సంబంధించిన ఒకటి ఇక్కడ దాడులకు దౌర్జన్యాలకు బెదిరింపు రాజకీయాలకి ఇక ఇది తిరుమలగిరి వరకు బాపింది ఇక్కడ మేము ముఖ్యంగా ఏంటంటే ఈ తుంగతుర్తి ప్రాంతం అనేది నాటి కమ్యూనిస్టు పోరాటాలకు రాజకీయ ఉద్యమాలకు సామాజిక ఉద్యమాలకు కేంద్ర బిందువు తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగించిన కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి పుట్టింది ఈ గడ్డ మీద వర్గకుల పోరాటకర్త అంబేద్కర్ జాని జోడించి ఒక ప్రపంచానికి నూతన సిద్ధాంతాన్ని అందించిన మారోజు వీరన్న పుట్టిన గడ్డ ఈ తుంగతుర్తి నియోజకవర్గాన్ని కామ్రేడ్ మల్లు స్వరాజ్యం ఇక్కడ దామోదరెడ్డి గారు ఇక్కడ ఐటీ మినిస్టర్ ఉన్నాడు నాలుగు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచాడు సంఘనేని వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే ఉన్నారు మూతుకుపల్లి నరసింహులు గారు ఎమ్మెల్యే ఉన్నారు ఇంతమంది ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ కూడా దాడులకు దౌర్జన్యాలకు ఎక్కడ కూడా ముఖ్యంగా మా మాదిగల మీద మాట్లాడలేదు రెండో విషయం ఏంటంటే ఇక్కడ రెండు వేల ఏడులో ఉమ్మడి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ మినిస్టర్ దామోదర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏబీసీ వర్గీకరణ మీద పెద్ద ఎత్తున మేము మే ఎందుకు తారకనాడు తిరుమలగిరిలో ఏబీసీ వర్గీకరణ మీద పెద్ద ఎత్తున మూవ్మెంట్ చేసినాం ఎన్నడూ కూడా ఏ ఎమ్మెల్యే కూడా ప్రజా ఉద్యమాల మీద సామాజిక ఉద్యమాల మీద మాట్లాడలే కేవలం ప్రధానంగా కేవలం గాదర్ కిషోర్కి సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు దాడులకు పాల్పడుతూ ఉన్నారని చెప్పేసి అయితే బయట వినిపిస్తుంది ఎందుకు అనుచరులు హల్చల్ చేస్తూ ఉంది హల్చల్ చేయడం అంటే ఇక్కడ రెండు కొనాలు ఆలోచించాలి బ్రదర్ ఒకటి గాదర్ కిషోర్ కుమార్ అనేటువంటి వ్యక్తి కేవలం ఇక్కడ ప్రశ్నించడమే నేరంగా భావించుకుంటుండు ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్షాలు కానీ ప్రజా ఉద్యమాలు కానీ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలలో తీసుకుపోతారు అది మా బాధ్యత అది ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యం తీసుకొని ప్రజల్లో పోతు ప్రజలకి ఏ కష్టం ఉంటే ఆ కష్టాన్ని తీసుకొని పోయి ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం ఆ పోరాటాన్ని వీళ్ళు నేరంగా భావించుకుంటున్నారు కాబట్టి కొంతమంది వారి అనుచరులను ఒక బృందంగా ఏర్పాటు చేసుకొని ఇక దాడులకు దౌర్జన్యాలకు భౌతిక దాడులకు దిగుతున్నారు ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికిది విరుద్ధం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు అధికార పక్షానికి విమర్శలు ప్రతి విమర్శలు ఒక సిద్ధాంతపరంగా ఉండాలి కానీ ఇక్కడ భౌతిక దాడులకు ఇక్కడ తుంగతురుతులు ఒక కొత్త రాజకీయ విధానానికి ఇక్కడ తెరపడింది ఓకే